మేదక్ పట్టణ కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో 136వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళారుల చేతుల్లో బలవుతున్న రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు నష్టపోకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఎక్కడైనా కొనుగోలు చేసుకోవచ్చునని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, శ్యామ్ సుందర్, భరత్ గౌడ్, శేఖర్, ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి రైతు దగ్గరికి వెళ్లి ప్రతి గ్రామానికి వెళ్లి ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా అప్పటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వము రాజశేఖర్ రెడ్డి గారు మరి ఈ ఐకేపీ సెంటర్ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అంతకుముందు దళారీల చేతిలో బలైపోతున్నటువంటి రైతులు, దళారీలు రైతులు పండించిన పంటను పుణ్యానికి ఇష్టమొచ్చిన రీతిలో కొనుక్కునే విధంగా ఉండేది. అది గమనించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో ఐకేపీ ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి వారి అకౌంట్లో అమౌంట్ వేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. ఆ రోజు దాంతోపాటు రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. తెలంగాణ ఉద్యమంలో మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ముఖ్యమంత్రి అధికారం కోసం ఓట్ల కోసం ప్రతి గింజను కూడా మేము కొనుగోలు చేస్తాం, రైతు చెంతకే పోతాం, మేము కొనుగోలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మరి ఈరోజు ఐకేపీ కేంద్రాలను ఎత్తివేసి ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే పదం దళారులకు అమ్ముకోవచ్చు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమావేశం ఏర్పాటు చేసి మూడు విషయాలు మాట్లాడడం జరిగింది. ఒకటి, ఐకేపీ సెంటర్లను ఎత్తివేయడం ఒకటి. రెండోది, ఎవరికి ఇష్టమైన ధాన్యాన్ని వారు పండించుకోవచ్చని ఒకటి. మూడవది, రైతు బంధు రేపు అకౌంట్లలో పడుతుందని చెప్పేసి. అయ్యా కేసీఆర్, మీకు సూటిగా ప్రశ్నిస్తున్నా, ఏంది అని చెప్పేసి అంటే సన్న రకం వడ్లు పెట్టమని చెప్పేసి మొన్నటిదాకా చెప్తివి, దుబ్బాకల నిన్ను బొందబెట్టే వరకు ఇవాళ నీ ఇష్టం ఉన్న పంట వేసుకోమని చెప్పేసి చెప్తున్నావు. ప్రజలారా, రైతులారా, మీరు గమనించాలే ఏంది అని చెప్పేసి అంటే కేసీఆర్కు గుణపాఠం చెప్తే ఇవాళ రోజున మీకు ఇష్టం ఉన్న ధాన్యాన్ని పండించుకోవచ్చు అని చెప్పిండు. అట్లనే రేపు కూడా రైతులు ఉద్యమంగా ఉధృతంగా చేసి దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది. ఐకేపీ సెంటర్లను రద్దు చేస్తామనే విషయాన్ని కేసీఆర్ గారు వెంటనే అది ఉపసంహరించుకోవాలి. అదే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ